బీహార్లో తెలంగాణ పోలీసులపై కాల్పులు జరిగాయి. వాళ్ళని పట్టుకోవడానికి బీహార్కు వచ్చిన పోలీసులపై సైబర్ క్రిమినల్స్ కాల్పులు జరిపారు. బీహార్లోని నవాదా జిల్లాలోని కొంతమంది యువకులు సైబర్ ఫ్రాడ్స్ చేస్తున్నారు. కార్లు, బైక్లు, డీలర్షిప్లు తక్కువ ప్రైస్కి ఇస్తామని అబద్ధాలు చెప్పి ఏపీ తెలంగాణలో వందలాది మందిని మోసగించారు. వాళ్ళని ఆపడానికి తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు, బీహార్ పోలీసులు కలిసి సిద్ధమయ్యారు. శుక్రవారం రాత్రి భవానీ భీమాని గ్రామానికి చేరుకున్నారు. శనివారం మార్నింగ్ క్రిమినల్స్ ని ఐడెంటిఫై చేసి పట్టుకుందామని అనుకున్నారు. ఇది తెలిసిన ప్రధాన నిందితుడు మిథిలేష్ ప్రసాద్ పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయాడు. దాని తర్వాత పోలీసులు భూతలి రామ్, మహేష్ కుమార్, జితేంద్ర కుమార్, సురేంద్ర మహాతోని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి పోలీసులు 1,23,00,000 నగదు, 5 ఫోన్లు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలోని నిజాంపేటకి చెందిన ఒక వ్యాపారి కియా డీలర్షిప్ కోసం ఇంటర్నెట్ లో ఎదిగారు. కియా ఇండియా డీలర్షిప్ .in అనే వెబ్సైట్ లో ఉన్న ఈమెయిల్ ఐడికి ఈయన కియా డీలర్షిప్ కావాలి అంటూ డీటెయిల్స్ పంపించారు. 24 మే నా రాధిక మిశ్రా అనే ఒక వ్యక్తి ఈయన కాల్ చేశారు. డీలర్షిప్ అప్లికేషన్ పంపించాల్సిన మెయిల్ ఐడి వివరాలు ఆవిడ చెప్పారు. జూన్ 2 అప్లికేషన్ పంపించారు. జూన్ 4 అప్లికేషన్ అప్రూవ్ అయ్యింది అంటూ లెటర్ ఆఫ్ ఇంటెంట్ పంపించారు. అదే రోజున రిజిస్ట్రేషన్ ఫీజుగా 2,65,000 పంపించారని అడిగారు. ఇలా విడతలుగా దాదాపుగా 28,50,000 దోచుకున్నారు. డబ్బు పంపమని డిమాండ్స్ ఎక్కువ అవడంతో బిజినెస్ మ్యాన్ కి డౌట్ వచ్చి బ్యాంక్ ని అప్రోచ్ అయితే డబ్బు పంపిన అకౌంట్స్ అన్ని ఫేక్ అని తెలిసింది. లాస్ట్ మంత్ 16 సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ చేయగా క్రిమినల్స్ ని పట్టుకునేందుకు బీహార్ కు వెళ్లారు. అయితే ఈ కాల్పుల్లో ఎటువంటి ప్రాణహాని జరగలేదు.